ఆసక్తి ఎదురు చూసాం ముందు కార్గిల్ దివస్ సందర్భంగా పార్లమెంట్ లో ఆ వీర జవాన్లకు నివాళులు అర్పించిన తర్వాత సో అనుకోకుండా మరి అదా ప్రకారం గత వారంలానే మా సభ వాయిదా పడింది సో వీర సైనికులకి వందనాలు ఇక ఈరోజు ఎంతో ఆసక్తిగా మనం ఎదురు చూసింది మరి ఇది 9వ సారో 10వ సారో వాయిదాల మీద వాయిదా మరి సిబిఐ కోర్టులో పలు కేసుల్లో A1గా ఉన్న అప్పటి A1గా ఉన్నప్పుడు నాకు మళ్ళీ ఒక ఎంపీ సరే తదుపరి కాలంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఆ తర్వాత ముఖ్యమంత్రిగా మనందరూ మనసులు దోచుకుని ఎదిగారు మరి ఆ ఎడుగురు సందింటి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిలేషన్ ముఖ్యంగా మరి చాలామంది ఎందుకు చేశామని అడుగుతున్నారు నేను అప్పుడే చెప్పాను సూటిపోటు మాటలు నారాయణ గారు కానీ ఇంకా అందరూ ప్రతిపక్ష నాయకులు వీళ్ళందరూ కూడా అనరాని మాటలో సూటిపోటు మాటలో ఇలా ఇప్పుడు మా A1 A2లు నన్ను అంటున్నట్టుగా అది ఇది నేను ఏదో మోసం చేశానని అది అంటున్నట్టుగా అంతకంటే చాలా నీచంగా బాగా దరిద్రంగా మా A1 అంటే మా ముఖ్యమంత్రి గారిని వీళ్ళందరూ అంటూ ఉంటే నాకు బాధ అనిపించి త్వరగా ఈ విషయాలయం నుంచి ఆయన బయటపడాలని ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయలేదు వారి తల్లిగారి పుస్తకంలో కూడా స్పష్టంగా రాశారు అమ్మ ఈ అవినీతి ఎందుకు చేస్తారు నాన్నగారిలాగా అందరూ చాలా నిజాయితీగా ఉండొచ్చు కదా అని జగన్ బాబు ప్రశ్నించారని చెప్పి కూడా వారి మదరు పుస్తకంలో రాశారు నాలో నేనులో సో అది చూసిన తర్వాత నేను నిజంగా మరింత మంచి వ్యక్తిని ఈ రకంగా వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారే మరి ఏదో ముఖ్యమంత్రి హోదాలో ఉండి పాపం సమయాభావం వలన మరి ఆయన కోర్టుకు రాలేకపోతున్నారు తప్ప లేదంటే మరి ఆ బెయిల్ రద్దయితే ఆయన చక్కగా అటెండ్ అయ్యి ఆయన నిష్కల్మషంగా స్వాతిముత్యంలో కమలాసంలాగా ఆయన బయటపడిపోతారు మేమందరం కూడా ఆనందోత్సవాల్లో పండుగ చేసుకుంటాం ఇంకెవరూ కూడా మా ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారిని మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారిని పల్లెత్తు మాట అనే అవకాశం ఇవ్వకూడదనే ఒక అద్భుతమైన భావంతో నేను ఇది చేస్తే మరి కొంతమంది మరి వేరే పార్టీలో ఉన్నప్పటికీ మా ముఖ్యమంత్రి అడుగులకి మడుగులు ఒత్తుతూ మరి తాకరాని చోట్ల మరి వారి హృదయాన్ని తాకి మరి వారి బెయిల్కి క్యాన్సిలేషన్ పిటిషనే నా అనర్హతకి ఒక పాయింట్ అవుతుందని వెర్రి మొర్రి సలహాలు కూడా మరి వారి పార్టీ వారికి కూడా అంటే వారు ఏ పార్టీ నేను చెప్పను వారు అన్ని పార్టీల్లో ఉంటారు సో వారి పార్టీకి కూడా చెప్తున్నట్టుగా తెలిసింది ఈరోజు అంత మంచి పవిత్ర హృదయంతో ఒక ఉత్తముణ్ణి ఈ నీలాపనిందల నుంచి బయటపడేయాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తే మరి ఈరోజు మళ్ళీ ఆ రోజుల్లో మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఏదో విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళాడు మళ్ళీ సభాను భుజాన్ని వేసుకున్నాడు అలాగే నేను వెళ్ళటం ఆ కోర్టుకు వెళ్ళటం ఏదో రకరకాల చిలిపి కారణాలతో వాయిదా పడటం సరే గతంలో లాస్ట్ టైం చాలా మంచి పరిణామం అని చెప్పి కూడా మనం చెప్పుకున్నాం డెఫినెట్గా ఐ అప్రిషియేట్ ది హోల్ హార్టెడ్ ఎఫర్ట్స్ ఆఫ్ సిబిఐ లాస్ట్ టైం వారు వేస్తా అన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు రెడీ చేశారు కానీ దురదృష్టవశాత్తు మరి ఇదే విషయం చెప్పాను మా ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న అయ్యా కరోనా చాలా ఎక్కువగా వస్తుంది మనం పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకూడదు లిక్కర్తో పెద్దవాళ్ళని చంపేస్తున్నారు కరోనాతో పిల్లల్ని చంపేస్తే అసలు ఇంకెవరు ఉంటారని కూడా మా ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది ఇప్పుడు చూసారా మరి 3000 కేసులు ఉన్నాయి మనకి తెలంగాణలో 300 200 చూపెడుతున్నారు వాళ్ళు సరే నిజమై ఉండొచ్చు మనం కాదనలేం ఎందుకంటే అబద్ధం ఆడాల్సిన అవసరం ఎవరికి మటుకు ఉంటుంది అది నిజమనే అనుకుందాం కానీ మరి ఈరోజు ఒకేసారి ఇద్దరు సిబిఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కి మరి జ్వరం వచ్చిందే మరి ఏంటి డెఫినెట్గా లాయర్లు అబద్ధం చెప్పరు అది నేను పరిపూర్ణంగా విశ్వసిస్తాను మరి అటువంటి లాయర్లకి మరి ఒకే రోజు ఒకేసారి
మరి జ్వరం వచ్చిందంటే అది డెఫినెట్గా అంటే ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి కరోనా అయిండొచ్చు. మరి ఈజీగా కరోనా అంటే సెకండ్ ఇచ్చుకున్న పాగుతుంది కాబట్టి మరి కరోనా అయిండొచ్చు. మరి కరోనా అయితే రేపు శుక్రవారం కూడా వాళ్ళకి ఇబ్బంది రావచ్చు. సో కాబట్టి మై అప్పీల్ టు సిబిఐ, యు హావ్ టేకెన్ ఆల్ ద ట్రబుల్ ఇన్ ప్రిపేరింగ్ ద కౌంటర్ బట్ అన్ఫార్చునేట్గా మీరు విశ్వసించిన మీ న్యాయవాదులకి పాపం జ్వరం వచ్చింది కనుక అది కరోనా కూడా కావచ్చు కనుక మళ్ళీ శుక్రవారం నాడు దాన్ని వాళ్ళు కరోనాగా మార్చక మునుపే మీరు ఒక ఆల్టర్నేటివ్ ఎవరన్నా సరే ఇంకో లాయర్ ద్వారా మీరు అది పంపిస్తే, ఎందుకంటే ఇట్స్ ఓన్లీ రిటర్న్ ఆర్గ్యుమెంట్ టు బి సబ్మిటెడ్. వాళ్ళ రాతపూర్వక ఆర్గ్యుమెంట్ అక్కడ సబ్మిట్ చేయటమే, వారికి ఒంట్లో బాగోలేదు అని చెప్పిన న్యాయవాది వచ్చి ఆ కాగితం అక్కడ ఇచ్చినా కూడా సరిపోయేది వాళ్ళ. కానీ మరి శత్రుధ్రువంశ వీరుడు యోధుడు